భారతదేశ సమకాలీన రాజకీయాల్లో కాకాది కీలక పాత్ర అన్నారు మాజీ మంత్రి శంకర్రావు. ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి కాకా అని కొనియాడారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కాకా సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు మాజీ మంత్రి వినోద్ కూడా హాజరయ్యారు. తన తండ్రి రాజకీయ జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేశారన్నారు. ఆయన బాటలోనే తాను తన సోదరుడు మాజీ ఎంపీ వివేక్ పయనిస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తామన్నారు వినోద్.